It's all in. తెల్లారేసరికి వెళ్ళి కంప్యూటర్ ఫైల్ గీనే తెప్పించి క్లియర్ చేయించు. ఈయన ఇక్కడ నుంచి దస్కత్ పెట్టించు. అలాగే ఏంది అయ్యా ఎప్పుడు బే బే అంటావు? గ్యాస్ట్రిక్ ట్రబుల్ సార్, హెరిడిటరీ. మీరు చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్ సార్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. మీకోసం ఏమైనా చేస్తాను. మనం మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉండేట్టు చూడండి సార్. ఉంటావులే, నీకేసింది? నా పరిస్థితి మనం కలిసిన దగ్గర నుంచి బాగుంది సార్. సంతోషం. మీ రికార్డుకు వచ్చినప్పుడు నెక్స్ట్ విండోస్ తో రాకూడదా? నా ఒంటి మీద డ్రెస్ లేకపోతే మాకెవరు భయపడరు సార్. కడుపులో కలర్ మారినట్టుంది. ఇవాళ జమాబందీ లేవు, ఎల్లుండ్రి అన్న లోపల వాడైపోయాడు. ఓ నెగిటివ్. వాళ్ళు ర్యాగింగ్ల పేరుతో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు సార్. కాలేజీకి వెళ్లాలంటేనే భయంగా ఉంది. దీని మీద చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోండి సార్. చట్టబద్ధంగా చర్య తీసుకోవడం అంటే ర్యాగింగ్లు, పేరెంట్లలో పసుపు కనపడటం లేదు, గుళ్ళో గంట కనపడటం లేదు, మేము ఆడుకున్న మూడు గోళీలోటి కనపడటం లేదు, ఇదే రిపోర్ట్ ఇవ్వటం? ఆ బాధ్య సంగతి నీకు తెలియదు. వాడు మాకు కావాల్సినాడు, వాడి మీద చర్య తీసుకోమంటావేంటి? ఇంకా చిన్న విషయానికి కూడా పోలీసులు లేకపోతే మన కాలేజీ పరిగణం కావాలయా? వాళ్ళు చేసిన దాని గురించి ఆలోచించలేదు సార్. చేశారు, చేస్తున్నారు, చేస్తారు. వాళ్ళు సీనియర్స్ అయ్యా, రేపు మీరు సీనియర్స్ అయితే అలాగే మీ జూనియర్స్ ఆడించారని నమ్మకం ఏంటి? అది కాదు సార్. అర్జున్, ఏమిటి ఇంత చిన్న విషయానికి అంత పెద్ద ఇన్సల్ట్ గా ఫీల్ అయిపోతున్నావు? ఒకరినొకరు బాదుకుని ఒకళ్ళు బద్దలు కొట్టుకుని బాక్సింగ్ అనే ఆట ఆడటంలా, అలాగే ఈ ర్యాగింగ్ కూడా ఒక ఆట అనుకుని నోరు మూసుకుని ఊరుకో. అంటే అర్జున్ కూడా ఆట అనుకోవచ్చు కదా సార్? ఇదిగో, నువ్వు ఆ బాధ్యతలకు వెళ్ళవు. ఈసారి ఈ విషయంలో కాలేజీలో గొడవ జరిగిందంటే నీ టీసీ ఇచ్చి పంపించేస్తాను. ఎరా, ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఇస్తావా? పోలీసు కంప్లైంట్ చేస్తావా? ఆ ప్రిన్సిపాల్ గారేం పెద్ద పుడింగ్ అనుకున్నావా? ఏం చేస్తాడు? ఏం చేస్తావరా? అచ్చా, నీకు కూడా కోపం వస్తుంది, వీడికి కూడా కోపం వస్తుందిరా. వీడి మొహం మీద పొగ వదరా. ఇప్పుడు నీ బట్టలు నేను విప్పుతాను రా, ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో. ఆడవాళ్ల ముఖం చూసి వదిలేస్తున్నారు. ఇంకోసారి నా జోలికి వచ్చావు, చెంచా లేచిపోతా జాక్. రైన్ రండి. చూడు వాళ్ళ రౌడీలు, నువ్వు డీసెంట్ కురాడివి, ఎందుకు వాళ్ళతో గొడవ పడ్డావు? నిన్ను చూస్తుంటే ఎవరో గుర్తుకొస్తున్నారు. బాగా పేరుండి వాడేలే, పాపులర్ ఫిగరే. పాఠశాల కాదు మహాప్రభు, పాకిస్తాన్ బోర్డరు.